హాయ్ నమస్తే, గ్లోలీడీ మీకు అది తక్కువ రేట్లో 40 వాట్ అల్యూమినియం ట్యూబ్లైట్ ఎట్లా తయారు చేయాలో గ్లోడీ ఈరోజు చూద్దాం. అదేవిధంగా ప్రైస్ వైజ్ చూసుకున్న గ్లోడీ దగ్గర చాలా తక్కువ రేటు దొరుకుతుంది. జనరల్గా ఈ ప్రొఫైల్స్ ఇవి కనుక ట్యూబ్లైట్స్ కనుక చూస్తే మామూలు ట్యూబ్లైట్కి దీనికి డిఫరెన్స్ ఏముండదు. ప్లాస్టిక్ ట్యూబ్లైట్ ఎట్లా ఉంటుందో ఈ ట్యూబ్లైట్ కూడా అట్లే ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని ప్రెస్ చేసామో ఈ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉందనుకోండి, అది ప్లాస్టిక్ ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఉందనుకో అల్యూమినియం. అయితే మనకి చాలాసార్లు డౌట్ వస్తుంది, అల్యూమినియం ఎక్కడ వాడాలి, ప్లాస్టిక్ ఎక్కడ వాడాలి. అల్యూమినియం జనరల్గా ఇండస్ట్రీ పర్పస్ వాడుకుంటే మనకి ఎక్కువ హీట్ డిసిపేషన్ అవుతుంది ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ చూడండి, మామూలుగా బయట మార్కెట్ బయట ఎక్కడైతే ఉందో దాంట్లో కనుక టెంపరేచర్ అనేది 29-30 కనుక ఉంటే ఇక్కడ 32 ఉండే అవకాశం. ఎందుకంటే వీటివల్ల హీట్ వస్తుంది. ఈ హీటు దాని హీటు వల్ల ఏమవుతుందంటే ఎల్ఈడీస్కి హీట్ ఎక్కువ రావడం వల్ల లైఫ్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇండస్ట్రీలో కనుక మనం వాడాలనుకున్నప్పుడు ఈ అల్యూమినియం ట్యూబ్లైట్స్ మాత్రమే వాడాలి. ఈ అల్యూమినియం ట్యూబ్లైట్స్ అనేవి బేసికల్గా అల్యూమినియం మెటల్స్ తయారు చేస్తాం, తర్వాత దాన్ని పౌడర్ కోటింగ్ చేస్తాం. పౌడర్ కోటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎట్లా ప్రాసెస్ చేస్తారు చూడండి. పౌడర్ కోటింగ్ చేసిన మెటీరియల్ దీన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తారు చూద్దాం మనం. సో ఇక్కడ ఇది పీసీబీస్ పెట్టాం మనం. ఇక్కడ ఫస్ట్ పీసీబీస్ పెట్టుకున్నాం. ఈ పీసీబీస్ పెట్టిన తర్వాత దీనికి ఎండ్ క్యాప్స్ పెడుతున్నాం. ఎండ్ క్యాప్ బ్యాక్ కలర్లో ఉన్నాయి, ఎండ్ క్యాప్ బ్యాక్ కలర్లో ఉన్నాయి. ఆ బ్యాక్ కలర్స్ పెట్టే ముందు ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇక్కడ డ్రైవర్స్ ఉన్నాయి, ఆ డ్రైవర్స్ సోల్డర్ చేశారు. సోల్డర్ చేసిన తర్వాత దానికి ఇది అల్యూమినియం కాబట్టి లోపల టచ్ అయిన పొరపాటున బాడీ షాక్ రాకూడదు కాబట్టి మనం యూజుడ్ది ఈ కవర్ వాడుతున్నాం. ఇది ప్లాస్టిక్ కవర్. ఆ ప్లాస్టిక్ కవర్ వల్ల ఏమవుతుందంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది ప్రొటెక్ట్ చేసిన తర్వాత మనము దానికి క్లోజ్ చేసి సోల్డరింగ్ చేసి క్లోజ్ చేస్తాం. ఆ క్లోజ్ చేసిన తర్వాత ఎండ్ ఇట్లా మనము గోమెట్ పెడతాం. గోమెట్ పెట్టి దానికి క్లిప్స్ పెడతాం. సో ఈ విధంగా మనము ప్రొటెక్షన్ తయారు చేసిన తర్వాత వీటిని బర్నింగ్ పెడతాం. ఈ బర్నింగ్ అనేది సుమారుగా 12 అవర్స్ నుంచి 24 అవర్స్ బర్నింగ్ పెడతాము. ఏదైనా ఫెయిల్యూర్ వస్తే దీంట్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇట్లా గ్లోలీడీ ఎండ్ టు ఎండ్ క్వాలిటీ చెక్ చేస్తుంది. అదేవిధంగా దీన్ని మీటర్లో చెక్ చేస్తాము, దాని పవర్ ఇవన్నీ తీస్తాము. ఇవి డీటెయిల్డ్గా చెక్ చేయడం వల్ల ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లాస్ట్ కనుక ఇయర్లో కనుక మనం చూసుకుంటే టోటల్ ఫెయిల్యూర్ రేట్ అనేది less than 1% ఉంది. సో గ్లోయిడీకి రండి, మీ ఇండస్ట్రీకి సంబంధించిన ట్యూబ్లైట్స్ని అతి తక్కువ ధరలో, సో మార్కెట్ కంటే 30% ధరలో మా దగ్గర పొందండి. క్వాలిటీ వైజ్ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇల్యూమినేషన్ కూడా మనము ఎల్ఈడీస్ అనేవి ఎక్కువ వాడటం వల్ల 0.5 వాట్ ఎల్ఈడీస్ వాడటం వల్ల కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఇల్యూమినేషన్ ఎక్కువ వస్తుంది. గ్లోయిడీ దగ్గర రండి, మీకు సంబంధించిన లైట్స్ అన్నీ సుమారు 1200 ప్రొడక్ట్స్ దొరుకుతాయి. తీసుకెళ్ళండి బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో.